తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపారు మండలంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా తీవ్రతపై ప్రజలకు ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోకపోవడంతో మండలంలో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. అన్ని వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని తహసీల్దార్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో అత్యవసర సేవలు మినహా టీ స్టాల్, హోటల్స్, రెస్టారెంట్లు వారం పాటు పూర్తిగా మూసివేయాలని ఆయన సూచించారు. ఈ మధ్య కోవిడ్ మరణాలు కొల్లిపారు మండలంలో చాలా ఉధృతంగా ఎక్కువవుతున్నాయి. ఈ రెండో విడతలో సుమారు ఇప్పటికే గత 15 నుంచి చాలా మరణాలు చవిచూశాము. నాకు ఈ రోజున ఈ పబ్లిక్ రిప్రజెంటేషన్ నుంచి కానీ ఈ మా MDU ఆపరేటర్స్ అంటే బియ్యం పంపిణీ వాహనదారులు కానీ ప్రజలు కానీ అనేక మంది ఫోన్లు చేసి ఈ విధంగా ఉంటే మీరు కొద్దిగా లాక్డౌన్ ప్రకటించండి అనే మాట చెప్పారు. లాక్డౌన్ అనేది సరికాదని చెప్పి నేను కోవిడ్ మండల కమిటీ అంటే మా MDO గారు, SI గారు, గ్రామ పెద్దలు, ఈ మిగతా వ్యాపార సంస్థల అసోసియేషన్ వీళ్ళందరితో పొద్దున మీటింగ్ ఏర్పాటు చేశాను. ప్రెస్ మీట్ కూడా పెట్టాను. వాళ్ళందరూ వెలిపించిన అభిప్రాయాల ప్రకారం నేను ఈ ఓన్లీ కొల్లిపర గ్రామం, దావులూరు అడ్డ రోడ్డు మరియు తుమ్లూరు ఈ మూడు గ్రామాల్లో ఈ నిబంధనలను ఏర్పాటు చేశాము. ఆ నిబంధనలు ఏంటంటే ఉదయం 6 to 11 అన్ని వ్యాపార సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలని చేసుకోవచ్చు. అలాగే పాలు, మెడిసిన్స్, ఈ విధమైన నిత్యావసర అది ఎమర్జెన్సీ మాత్రం రౌండ్ ది క్లాక్ ఉండొచ్చు. కేవలం ఈ ఆహార పదార్థాల వల్ల ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి మనకి ఈ వారం రోజుల పాటు ఈ పరిధిలో నేను చెప్పిన గ్రామాల పరిధిలో పూర్తిగా హోటల్స్ కానీ మాంసాహార విక్రయశాలలు కానీ టిఫిన్ సెంటర్స్ కానీ వీటి మాత్రం ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండా ఖచ్చితంగా బంద్ అనేది పాటించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు.